అరణ్య భవన్కి రావటం ముఖ్య ఉద్దేశం అందరి ఆఫీసర్లు కలవటం, అందరిని ఇంట్రొడ్యూస్ చేసుకోవటం, వాళ్ళ సమస్యలు ఏమిటో తెలుసుకోవటం, అదేవిధంగా సాల్వ్ చేసేసరికి ప్రభుత్వ పరంగా మన సమస్యలు ఏమో ప్రజల సమస్యలు ఏందో వాళ్ళు చెప్పడం, ఆ విధంగా ఇంటరాక్ట్ అవ్వాలని రావటం జరిగింది. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద ప్రెస్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ రెడ్ శాండిల్స్ని ఎంత మోర్ దాన్ ది వాల్యూ మీరు ప్రపోర్షనేట్గా మీరు మోర్ దాన్ ప్రపోర్షనేట్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, దాన్ని కంట్రోల్ చేసిన కూడా సీఎం చుట్టుకోమన్నా మీరు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ విధంగా ముందు ప్రభుత్వాల్లో 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వాల్లో కొంత మిస్సులు ఉన్నా చంద్రబాబు గారు రావటమే కూర్చోవటమే ఒక ట్రిమర్ స్టార్ట్ అయినాయి. అందరూ ఫారెస్ట్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు, ఫారెస్ట్ వాళ్ళు కూడా తను కాపాడాలనే ఉద్దేశం ఉన్నాయి కానీ వాళ్ళు హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఉన్నారు కొంతమంది. సో అటువంటిది వీ హ్యావ్ స్ట్రెంగ్త్ ది డిపార్ట్మెంట్ నౌ. చంద్రబాబు గారు రావటమే వాళ్ళకు కూడా ఒక బాధ్యత వచ్చింది, ప్రభుత్వం నమ్మకం వచ్చింది, కాపాడారు, బ్రహ్మాండంగా చేశారు. దాంతో ఇప్పుడు వాళ్ళు కొన్ని కాన్ఫిస్కేట్ చేసినటువంటి రెడ్ శాండిల్స్ యాక్షన్ చేసేదానికి ఫస్ట్ ఫేజ్లో 4,000 టన్లు రెడ్ శాండిల్స్ని ఆక్షన్ చేసేదానికి ముందుకు వస్తున్నారు. 8,584 మెట్రిక్ టన్స్, 8,584 మెట్రిక్ టన్స్ పర్మిటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాంట్లో 4,000 టన్స్ ఇప్పుడు ఆక్షన్ వేస్తున్నారు గ్లోబల్ టెండర్స్. అది ఈ ప్రొక్యూర్మెంట్ ఈ ఆక్షన్లో దాంట్లో ఎటువంటి స్కోప్ లేకుండా, ఎటువంటి ఆస్కారం లేకుండా ఒక కమిటీ పెట్టుకొని వాళ్ళు చేస్తారు. అదేవిధంగా వాళ్ళు కూడా అది అడిగారు మమ్మల్ని, మీ గవర్నమెంట్ పంపిస్తాం, మీ ఇష్టం ఏంటంటే మీరు చెప్పండి, మీరు ఏ చెప్తారు చేస్తామని చెప్పారు. నేను చెప్పాను లేదు సార్, మీరు ఏ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం మీరు చేయండి, బాధ్యత తీసుకోండి, అంతేగాని మంత్రితో ముఖ్యమంత్రితో కాదు ఇది అని చెప్పి చాలా సార్లు చెప్పాం. వీ హ్యావ్ ఎ గుడ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ యూ విల్ గవర్నమెంట్ ఆయన మీద అంత నమ్మకం ఉంది, డిపార్ట్మెంట్ మీద వాళ్ళు కరెక్ట్గా చేస్తారనేటువంటి ఇది ఉంది, ఆ విధంగా చేస్తారని ఆశిస్తున్నాం. దాంట్లో ఏమాత్రం పొరపాటు ఉన్నా కూడా మళ్ళీ కూడా రివ్యూ చేసి మీ అందరి పబ్లిక్ రివ్యూతోనే చేస్తామని చెప్పి మేము తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు వర్షాకాలం వస్తున్నది, వర్షాకాలం వస్తుంది కాబట్టి సీడ్ కానీ నర్సరీ కానీ డెవలప్ చేసుకొని ఏ విధంగా ఇస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, అడవి పెంచాలా. ఇప్పుడు రాష్ట్రం సపరేట్ అయింది, 11 జిల్లాలుగా పరిమితమైనాం. 11 జిల్లాలకు పరిమితం అయినప్పుడు స్టాఫ్ ఓరియంటేషను, ప్రజెంటేషను, రీఆర్గనైజేషను ఎక్కడెక్కడ పెట్టాలా, వాళ్ళని టెక్నాలజీ ఏ విధంగా యూజ్ చేసుకోవాలా, బెస్ట్ టెక్నాలజీ ఇన్ ది వరల్డ్ ఏ విధంగా యూజ్ చేసుకొని మనం పైకి రావాలా అనేది కూడా డిస్కస్ చేసినాం. రెండోది వైల్డ్ ఎనిమల్స్ కూడా, వైల్డ్ లైఫ్ ఎనిమల్స్ కూడా 10 మంది బీట్ వాళ్ళు ఉండి కాపాడినకంటే కూడా ఒక ఎనిమల్ ఒక వైల్డ్ లైఫ్ టైగర్ కాపాడుతుంది అడవిని. అందుకని వైల్డ్ లైఫ్ని ఎట్లా అభివృద్ధి చేయాలా అని కూడా వాళ్ళు చర్చించారు. ఆ విధంగా అనేక విషయాలు, మన 1,00,000 ఎకరాలు ఉంది రాష్ట్రంలో, 11 జిల్లాల్లో 1,00,000 ఎకరాలు ఉంది, 1,00,000 ఎకరాల్లో సంపద ఉంది. ఆ సంపదని ఏ విధంగా యూజ్ చేసుకోవాలా, ముఖ్యంగా క్యాంపా ఫండ్స్ ఉన్నాయి. క్యాంపా అంటే కాంపన్సేటరీ అఫారెస్టేషన్ ప్రోగ్రాంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టిన డబ్బులే కేంద్ర ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉన్నాయి, 1,200,000 కోట్లు ఉన్నాయి. దానికి వడ్డీ 1,600,000 కోట్లు అయింది. ఒక ఆంధ్ర ప్రాంతానికే, ఆంధ్రప్రదేశ్కే 1,800,000 కోట్ల రూపాయలు ఉన్నది. ఈ 1,800,000 కోట్ల రూపాయలని ఒక నిర్ణీత కాల వ్యవధిలో 3 సంవత్సరాలు ఖర్చు పెడతామా, 4 సంవత్సరాలు ఖర్చు పెడతామా, ఖర్చు పెట్టేటువంటి ప్రోగ్రామ్ ఒకటి డెవలప్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చంద్రబాబు గారి యొక్క మాటను ఉపయోగించుకొని ఆ విధంగా ఆ ఫండ్స్ను మనం ఉపయోగించుకోవాలా అనేది ఒకటి. అదేవిధంగా ఇతర దేశాల నుంచి ఇచ్చే ఫండ్స్ కూడా, జపాన్ జైకా ఫండ్స్ వాళ్ళను కూడా రాసి ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొని, ఫైనాన్షియల్ శాంక్షన్ తీసుకొని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క, అదేవిధంగా వాటిని రీపే మేనేజ్ చేస్తాం, రీపే మనం చేస్తాం కాబట్టి వాళ్ళకి ఉండాల్సిన అబ్జెక్షన్ ఉండాల్సిన అవసరం లే, ఆ విధంగా తీసుకొని చేద్దామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాం. సో కొన్ని డిస్కస్ చేస్తున్నాం. మళ్ళీ ప్రెస్ కూడా వెయిట్ చేసుకూడదు, వాళ్ళకి రావాలా, వాళ్ళతో మాట్లాడాలనే ఉద్దేశంతో బయట మళ్ళీ పోయి కంటిన్యూ కూడా అవుతున్నాం. 2:30 దాకా ఉంటాం ఇక్కడనే. సో ఆ విధంగా వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద ప్రెస్, అడవుల మీద ఉండేటువంటి శ్రద్ధ, మీరు చూపించే శ్రద్ధ అది చెప్పలేనటువంటి ఇది. మేము కూడా అది కూడా ఒక తీర్మానం చేసాం అక్కడ లోపల కూడా,
ఫారెస్ట్ పీపుల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంత చేస్తున్నా సరే దానికంటే కూడా ఇంకా ఎక్కువగా ప్రెస్ ఫారెస్ట్ గురించి వాళ్ళు జవాబుదారీతో చెప్తున్నారు మంచిదని చెప్పి చెప్పడం జరిగింది.